మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో పివి జ్ఞానభూమి వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నివాళులర్పించారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పివి నరసింహారావు అని రేవంత్ కొనియాడారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి అని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. ఇక బంగారాన్ని కుదువ పెట్టి అప్పులు తేవటంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగమాస్తిని కుదువ పెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని పీవీఏ చెప్పారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అందరూ ఈ దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి బహుభాషా కోవిడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామస్థాయి నుండి నాటి నిజాం పడిపోయిన వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛాన్యాయంగా నిర్మించడంలో ఎన్నో సమయంలో మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పుడుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి. నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోండి, బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలని, ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకోవాలి. శ్రీ పివి